ఈ రోజు కంటక వాక్యం అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం ప్రియుల దేవుని పిల్లలమైన మనము దేవుని మాటను శ్రద్ధగా విని ఆ మాట చొప్పున జీవించవారమై ఉన్నాము ఆయన వాక్యానుసారముగా మనం జీవించినప్పుడే మనం ఈ లోకంలో దేవుని మహిమపరచగలం మన మాటలు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో పౌలు భక్తుని ద్వారా దేవుడు మనకు బోధించాడు పౌలు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబర్చుకొనుటకు జాగ్రత్త పడుము అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడ ఉండుము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అని ప్రియుల అపవిత్రమైన వట్టి మాటలు మనలను భక్తిహీనులనుగా చేస్తాయి అందుకే మన మాటలు ఎల్లప్పుడూ శ్రేష్టమైన వై ఉండాలి అలాంటి శ్రేష్టమైన మాటలను మాట్లాడుటకు మనలను మనం సాధకం చేసుకున్న వారమై ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమౌను గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమౌను అని క్రీడార మనం ఈ లోకంలో జీవించే జీవితం యుగ మనం జీవింపబోయే జీవితమును ప్రభావితం చేస్తుంది మనం అపవిత్రమైన మాటలను మాట్లాడుతూ భక్తిహీనులముగా జీవించినట్లయితే నరకానికి పాత్రులమవుతాము పరిశుద్ధముగా జీవిస్తూ పవిత్రమైన మాటలను మాట్లాడుతూ జీవించినట్లయితే యుగ యుగాలు పరిశుద్ధుడైన దేవునితో ఉండటకు కొనిపోబడతాము అందుకే మన మాటలలో దోషమేమియు దేవునికి కనిపించకుండా పరిశుద్ధమైన మాటలు మాట్లాడుటకు ప్రయాసపడదాం ఈ వాక్యము అపవిత్రమైన మాటలు మనం పలకకూడదని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి శ్రేష్ఠులముగా జీవిద్దాం అటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక ఆమెన్